భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇక్కడ కార్మికులు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే। అయితే విశాఖపట్నంలో బిల్లు నిర్వహిస్తున్న ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు వాళ్ళు కూడా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో వాళ్ళ డిమాండ్లనే ఉన్నాయి, వారి డిమాండ్ ఏంటో నేరుగా తెలుసుకుందాం। చెప్పండి సార్, ఈ రోజున మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని కూడా కారు చవగ్గా ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తుంది। అందులో భాగంగానే ఈ రోజున ఆయిల్ సెక్టర్ ని మొత్తం కూడా అంబానీ గ్రూప్ రిలయన్స్ గ్రూపే కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు। ఈ రోజున ఐఓసీ బీపీసీఎల్ ని కూడా కారు చవగ్గా ప్రైవేటీకరణకి ఇవ్వాలని నిర్ణయం చేస్తే ఈ రోజు రేపు అంటే సెప్టెంబర్ 7 సెప్టెంబర్ 8 రెండు రోజుల్లోనూ కూడా దేశవ్యాప్తంగా ఆయిల్ సెక్టర్లో బీపీసీఎల్లో అన్ని చోట్ల కూడా ఐఓసీ బీపీసీఎల్లో సమ్మె చేస్తున్నారు। ఈ సమ్మె ఏదో బీపీసీఎల్ ఉద్యోగస్తుల సమ్మె కాదు, ఇది ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం కోసం జరుగుతున్న సమ్మె, దేశభక్తియుతంగా జరుగుతున్న సమ్మె। ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్ తీసేస్తూ ఉంటే క్రూడ్ ఆయిల్ మీద ధరలు తగ్గుతూ ఉన్నా భారతదేశంలో ఆయిల్ ధరలు పెట్రోలియం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి। కాబట్టి ఇటువంటిది కానీ ప్రైవేటు పరం అయితే రోజు ప్రజలు ఉపయోగించేటువంటి చమురు నిల్వలు చమురు ధరలు అనేది ఆకాశాన్ని కంటుతాయి। ఒక్క చమురు ధరలు పెరిగితే చాలు మొత్తం అన్ని ధరలు కూడా ఆకాశాన్ని కంటే ప్రమాదం ఉంటుంది। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు సంస్థలను ప్రైవేటు పరం చేయకూడదు అనే డిమాండ్ తోటి ఈరోజు రేపు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకి సంఘీభావంగా యావత్ ప్రజానీకం దేశం మొత్తం మీద కూడా కార్మిక వర్గం అంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇదో ప్రజా ఉద్యమం కింద నిర్మించాలని చెప్పి సిఐటి భావించి ఈ రోజున వాళ్ళ సమ్మెకి సంఘీభావం తెలియజేస్తూ నగరంలో అన్ని కూడళ్లలోనూ కూడా నిరసనలు తెలియజేస్తున్నాం। రేపు అన్ని ఫ్యాక్టరీ గేట్ల దగ్గర షిప్ యార్డు బీహెచ్పీవి పోర్టు స్టీల్ ప్లాంటు ఇలాగ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల గేట్ల దగ్గర కూడా రేపు నిరసన కార్యక్రమాలు జరుగుతాయి। మోడీ ఒక బీపీసీఎల్లో ఐఓసీలే కాదు, ఈ రోజున స్టీల్ ప్లాంట్ని బొగ్గు గనుల్ని ఎల్ఐసిని బ్యాంకుల్ని ఆఖరికి అంతరిక్షాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది। ఈ ప్రైవేటీకరణ మోడీ గారు కరోనా బాధతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ పనులు లేక ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళని ఆదుకోవాల్సింది, వీళ్ళని పనులు కల్పించాల్సిందే పోయి ఈ రోజున మొత్తం ప్రజానైక్యం మీద భారం వేసేటట్టుగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు। కాబట్టి మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక కావాలి, ప్రభుత్వ రంగం అనేది దేశ సంపద, ఆత్మనిర్భర భారత్ పేరు చెప్పి ఆత్మసమర్పణ చేస్తున్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి మోడీ విధానాలుగా ఉన్నాయి। కాబట్టి మోడీ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు ఆపాలి అనే డిమాండ్ తోటి సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం భవిష్యత్తులో। దీని గనక మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త సమ్మెకు కూడా వెళ్తామని తెలియజేస్తున్నాం। చమురు ధరలు ఒకసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి, చూస్తూనే ఉన్నాం, పెట్రోల్ ధరలు అవ్వచ్చు డీజిల్ ధరలు అవ్వచ్చు అమాంతం పెరిగాయి। అయితే ఇలాంటి ధరలు పెరిగిన నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి, మరి ప్రతి సామాన్యుడు కూడా అంటే దారుణమైన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు, అంటే ఎలా ఉంటాయంటారు? అందుకనే చెప్తున్నాం, మొన్న వరుసగా మనం చూస్తే గతంలో ప్రతిరోజు పెట్రోల్ జమలు ధరల తాలూక పెరుగుతూ ఉండేవి, ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే డీజిల్ ధర పెట్రోల్ ధర కంటే మించిపోయింది కొన్ని ప్రాంతాల్లో। ఇది వినియోగదారుల మీద కుములేటెడ్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది। ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఈ రోజున ఉత్పత్తి మొత్తం కూడా ప్రక్రియ అంతా పెరుగుతుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా సరుకులు నిల్వ చేసుకోవాలనుకున్నా మొత్తం ధరలన్నీ పెరిగే ప్రమాదం ఉంది। అంతిమంగా వినియోగదారుల మీద ప్రజల మీద విపరీతమైన బారాలు పడతాయి। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదేదో బళ్ళు నడిపే వాళ్ళకో లేదంటే చమురుతో సంబంధం ఉన్న వాళ్ళకే సంబంధించిన విషయం కాదు, ఇది యావత్ భారతదేశ ప్రజానీకానికి 130 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన విషయం। కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని చర్యలు ఉపసంహరించుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం। అందులోనూ ఇంకా అంబానీ గారికి ఇది అంటే మొత్తం అంటగట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు, అదే అందులోనే ఏంటంటే జియో యూనివర్సిటీ ఇవి కూడా రాబోతున్నాయని అంటున్నారు, ఇవన్నీ వాళ్ళు రాజ్యం వెళ్ళడానికే సరిపోతుందంటారా? అంటే మోడీ ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలుగా మేపే చందంగా ఉంది, ఈ రోజున చిన్న చిన్న సంస్థలన్నీ కూడా మూసేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూసేసి అంబానీకి అదానీకి సేవ చేసే కార్యక్రమంలో ఉంది। ఈరోజు పోర్ట్లన్నీ కూడా అదానీ కంపెనీ కట్టబెడుతున్నాయి, ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానీ కంపెనీ కట్టబెడుతూ ఉన్నారు। ఈరోజున చమురు సంస్థలు కానీ టెలికమ్ వ్యవస్థను కానీ మొత్తం కూడా జియో మన అంబానీ కంపెనీలు కట్టబెడుతూ రిలయన్స్ కంపెనీ కట్టబెడుతున్నాయి। మనం చూసాం బీఎస్ఎన్ఎల్ని 180,000 మంది ఉద్యోగస్తుల్ని మన జనవరి 31వ తారీఖు నుంచి ఉద్యోగాలను తొలగించారు। ఈ రకంగా ఈ రోజున కంపల్సరీ వాలంటరీ స్కీమ్ అని పెట్టి సిఆర్ఎస్ స్కీమ్ పేరుతోటి ఉద్యోగస్తులందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నారు। అంటే భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఉండదు, ప్రభుత్వ రంగం అనేది లేకపోతే ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అమలు చేయవు। కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టడమే, అంటే ఈ కంపెనీలన్నీ కూడా గతంలో నరేంద్ర మోడీ గారికి ఎన్నికల సమయంలో బాండల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాయి, తిరిగి వాళ్ళకి యొక్క మెప్పు పొందడం కోసం వాళ్ళు క్విట్ ప్రో అంటాం కదా, అంటే తమ ద్వారా ప్రయోజనం పొందినందుకు తమకు ప్రయోజనం చేకూర్చడం, ఆ రకంగా భారతదేశ సంపదనంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ అంబానీకి ఆదానికి కట్టబెడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం। గమనిస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ దోచుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని మనం భావించవచ్చా? ఖచ్చితంగా, ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది అంబానీ అదానీలకి సేవ
సేవచేసే ప్రభుత్వం అని మోడీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ మోడీ అంబానీ అదానీ సేవల మాని ప్రజా సేవల్లోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాం లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం ఆయిల్ సెక్టార్ ని ప్రైవేట్ పరం చేస్తే ఒక్క కార్మికుల వరకు పరిమితమై ఉండదు ఇది ప్రజానీకం మొత్తం మీద దాని తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది మొత్తం ప్రజానీకం మీద ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగాయి అంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయి రవాణా ఛార్జీలు పెరిగాయి అంటే మన వచ్చేటువంటి ఇబ్బందులు ఆఖరికి ప్రతి సరుకు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఈ అటువంటి ఆయిల్ సెక్టార్ ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటిది చాలా దుర్మార్గం ఆఖరికి మనం తినే కంచం దాకా కూడా పెరుగుదల అనేటువంటిది వచ్చేసేటువంటి పరిస్థితి అంటే మనం ఏం తిన్నా కూడా అందులో పెరుగుదల అనేటువంటిది ఉంది ఇవాల చిన్న పిల్లల్ని ఆళ్ళని కాన్వెంట్ స్కూల్స్ నాట్లో చదివిస్తున్నారు ఆ స్కూల్స్ కి పంపించాలి అంటే ఈ రోజున స్కూల్లో బస్సులకి బస్సు ఎక్కిస్తున్నారు ఆ బస్సులకి డబ్బులు ఈ రోజున 1000 రూపాయలు తీసుకుంటే రేపు 2000 తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఇవాళ అడిలో ఉండో లేకపోతే ఇంకో దగ్గర ఉండో కూలి పనులు చేసుకుంటుకో ఇంకో దానికో ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి ఆ రకంగా వచ్చేటప్పుడు ఇప్పటికే కోవిడ్ నిబంధనల ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ ఉండకూడదు ఆటోలో అన్నారు దాని ప్రకారం ఒక అడిలో నుండి ఇక్కడ కార్మికుడు ఎవరైనా రావాలంటే సో దీని ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లోని ప్రైవేటీకరణ ఆయిల్ సెక్టర్ని చేయకూడదు ఒక స్ట్రాటజిక్ సెక్టారు ఈ స్ట్రాటజిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా దీని తాలూకా ప్రభావం అనేటువంటి తీవ్రమైన పరిస్థితులు ఉంటుంది ఇది కార్మికులు కలిగే ప్రజానీకం అందరి మీద పడుతుంది కనుక ప్రజానీకం కూడా ఈ పోరాటాల్లో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం